వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్. గులాబీ పూలు, విరజాజులు, మల్లెలు పూయటానికి నేను ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేశాను. అది చూడండి ఎలా తయారు చేశానో, చూసి మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో చూడండి. పువ్వులు పెద్దగా పుయ్యాలన్నా, ఎక్కువ పుయ్యాలన్నా నేను చెప్పే లిక్విడ్ తయారు చేసుకుని ఇంట్లో సులభంగా మొక్కలకు వేయండి, పోయండి. అప్పుడు బాగా పూలు ఇలాగ పెద్దగా బోల్డ్ అన్ని పూలు పూస్తాయి. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇన్ని పూసాయి చూడండి పూలు, మందారాలు. గులాబీ చూడండి పెద్దగా ఎంత పెద్దగా పూసిందో. ఏ పూలైనా పూలు ఎక్కువ కానీ, ఎక్కువ పూయాలన్నా, పెద్దగా పూయాలన్నా, కూరగాయలు ఎక్కువ కాయాలన్నా నేను చెప్పే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే మొక్కలకి తప్పకుండా మీ మొక్కలు బాగా పెద్ద పూలు పోస్తాయి. చూపించే ఫెర్టిలైజరు లిక్విడ్ ఫెర్టిలైజర్స్, అది విరజాజి మొక్కలకి ఏమి ఇస్తున్నారు మీరు ఫెర్టిలైజర్ అని నన్ను అడుగుతున్నారు కొందరు. కామెంట్స్లో పెట్టారు, అయితే కామెంట్స్లో పెట్టారు విరజాజి మొక్కకి ఏమేమి ఇస్తున్నారు, ఏంటి ఫెర్టిలైజర్స్ బాగా పూస్తున్నాయని. నాకు ఇప్పటికి కూడా పూస్తున్నాయి. ఇప్పుడు దీన్ని క్రాపింగ్ చేసి ఆ లిక్విడ్ పోస్తానన్నమాట. అయితే నేను తయారు చేసి చూపించే ఆ లిక్విడ్ ఇవ్వటం వల్లే నాకు మొక్క బాగా పూలు పూస్తుంది. మీరు కూడా ప్రయత్నించండి. ఇప్పుడు ఒక ఫెర్టిలైజర్, లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేయడం చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన ఏంటంటే అరటిపండు, ఎన్నైనా పర్వాలేదు, ఐదైనా పర్వాలేదు, రెండైనా పర్వాలేదు, చిన్న బెల్లం మొక్క, ఇలా మొక్కలు కట్ చేసుకోవాలి. అరటిపండు బెల్లం చేత కొట్టుకోవాలి. అలాగే బియ్యం కడిగిన నీళ్ళు, అందులో కొంచెం కొబ్బరి కూడా వేశాను. ఇది పప్పు, మినప్పప్పు కడిగిన నీళ్ళు అండి ఇవి. ఈ నీళ్ళల్లో ఈ బియ్యపు, బియ్యం కడిగిన నీళ్ళు, అరటిపండు, బెల్లం, ఈ మొక్కలు కూడా కలిపేసుకోవాలండి. కలిపేసి బాగా కలపాలండి. కలిపేసి ఒక 4 రోజులు అలాగే ఉంచేయాలన్నమాట. ఇలా మూత పెట్టి ఉంచాలి. ఇలా ఉంది కదా, ఈ నీళ్ళని ఇలాగే ఉంచాలి. మూత పెట్టేసి 4 రోజులు ఉంచితే తయారవుతుందన్నమాట. 4 రోజుల తర్వాత ఇలా తయారవుతుందండి. ఇది నేను ముందరగా 4 రోజుల క్రితం రెడీ చేసి పెట్టుకున్నానమాట మీకు వీడియో కోసం. ఇదిగోండి, ఇలా మొక్కలు, అరటిపండు తొక్కలు, బియ్యపు నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, బెల్లం వేసిన నీళ్ళు అన్నమాట. ఇవి ఇలా తయారవుతాయి. వీటిని వడబోసుకోవాలండి. లీటర్ నీళ్ళల్లో వడబోసుకోవాలి. ఇలా వడబోసుకున్న నీళ్ళు ఈ రంగులో ఉంటాయన్నమాట. ఇప్పుడు మామూలు వాటర్లో కలిపాం, లోటు వాటర్లో కలిపాం 3 మగ్గులు ఈ డబ్బాతో. ఇవి ఇప్పుడు మొక్కలకు పోయాలన్నమాట. ఏ మొక్కలకైనా పోయొచ్చండి. ఇదిగోండి గులాబీ మొక్క, గులాబీ మొక్క మొదట్లో పోసుకోవచ్చు. అలాగే చామంతి పూలు, చిన్న మొక్క అయినా పూలు ఎన్ని పూసాయో, ఈ లిక్విడ్ వల్లే ఇలాగ బాగా పూలు పూస్తున్నాయి, మొగ్గలు వేస్తున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. చామంతి ఏంటి, మల్లె మొక్కలకి ఏంటి, విరజాజుకి ఏంటి, అన్నిటికీ పోయించండి. గులాబీలకి ఇది దాలియా అండి, మల్లె మొక్క, గులాబీ, ఇలా పోసుకుంటే మీకు మంచి పువ్వులు పెద్దగా బాగా పూస్తాయి, బలంగా ఎక్కువ పూస్తాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. అయితే చలికాలం మటుకు పొద్దున్న 8 తర్వాత పోయండి మొక్కలకి. 8 లోపు పోస్తే మంచు వల్ల, చల్లదనం వల్ల ఫంగస్ చేరే అవకాశం ఉంది.
ఈ టిప్స్ పాటిస్తే మీకు మొక్కలు బాగా బలంగా పూస్తాయి, ఎక్కువ పూలు పూస్తాయి. అలాగే మినపప్పు పొట్టి తీసిన పొట్టు మినపప్పు పొట్టి తీసి ఎండబెట్టి అది మొక్కలకు వేయండి. డైరెక్ట్గా వేస్తే ఫంగస్ చేరే ప్రమాదం ఉంది. ఈ టిప్స్ పాటిస్తే పూలు బాగా పూస్తాయి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.